రాబోయే రోజుల్లో బయటికి వస్తుంది. తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నాలాంటి వ్యక్తి ఈరోజు పదవిలో ఉండి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా కేసీఆర్పై యుద్ధం ప్రకటిస్తున్నా అంటే అది తెలంగాణ ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం. స్వార్థం కోసం అయితే పదవులు వీడరు, రాజీనామా చేయరు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, నాకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి కాలు దూతున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, మనుషులు పిలిపించుకున్నాడు, అందరిని పిలిపించుకొని రాజీనామా చేస్తాడు, ఉప ఎన్నిక వస్తాడు, మనం గెలవాలి, ఓడగొట్టాలి అని చెప్పి కయ్యానికి సిద్ధం నేను అని చెప్పి రెచ్చగొడుతున్నాడు నన్ను. నేను ఒకటే అడుగుతున్న మునుగోడు ప్రజలకు, మీరు నన్ను గెలిపించుండు గుండెల్లో పెట్టుకొని మీ రుణం తీర్చుకుంటా. మీ తరపున అసెంబ్లీలో గొంతు వినిపించిన ప్రతి సమస్య గురించి మీ గురించి మాట్లాడినా. శివన్నగూడెం రైతులు ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఎలా వేధించింది, సమస్యలు విట్ల అశ్రద్ధ ఏ విధంగా చూసింది, అన్నీ మాట్లాడినా మీకు తెలియదా?